నేటితో మంత్రుల సీఎల్ పర్యటన ముగైనుంది. మూడో రోజు సీఎల్లో పర్యటిస్తున్నారు తెలంగాణ మంత్రులు, అధికారిక బృందం. సీఎల్లో ఏఐసిటీని సందర్శించనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఏఐసిటీపై సెమినార్లో పాల్గొనున్నారు. తర్వాత స్మార్ట్ సిటీపై కాన్ఫరెన్స్లో పాల్గొనుంది ప్రతినిధి బృందం. సాయంత్రం ఇండియన్ అంబాసిడర్తో సమావేశం కానుంది. సియోల్లో 1500 ఎకరాల్లో పర్యావరణ అనుకూల విధానాలతో ఇంచెన్ స్మార్ట్ సిటీ ఏర్పాటు చేశారు. అత్యాధునిక సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ వినియోగించారు. శాంగ్డో సిటీ మొత్తాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా కనెక్ట్ చేయడం లక్ష్యంగా ఎల్ఓటీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఎల్ఓటీ ఆధారంగానే నివాస గృహాలు, కార్యాలయాలు, రవాణా వ్యవస్థలు, పార్కులు, షాపింగ్ సెంటర్స్ నడుస్తున్నాయి. ఇళ్లలో టెంపరేచర్, సెక్యూరిటీ, విద్యుత్ వినియోగం వంటి అన్ని అంశాలను స్మార్ట్ ఫోన్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. రినవబుల్ ఎనర్జీతో విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానెల్స్, రీసైకిల్డ్ నీటి వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నారు. ఇంచాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల శాంగ్డో నగరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, పర్యాటక హబ్గా మారింది. శాంగ్డో నగర నిర్మాణం కోసం ఇప్పటివరకు దాదాపు $40 బిలియన్ ఖర్చు చేశారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ నగరం దక్షిణ కొరియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధాన స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.